మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా నవయుగానికి సీఎం జగన్ నాంది పలికారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విజయవాడ ఆర్ఎన్బి భవనంలో మీడియాతో మాట్లాడిన ఆమె అభివృద్ధి పథకాలతో పాటు రాజకీయ నామినేటెడ్ పదవులు ఆర్థిక సామాజిక రంగాల్లో సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ ఈ పేరులోనే ఒక అనుబంధం, ఆత్మీయత, మనకున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కనపడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి ఊరు, ప్రతి సమాజం మహిళలకు రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరంని పూర్వం నుంచి కూడా చాటి చెప్పినటువంటిదే రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. రాఖీ రోజు కుటుంబ సభ్యులుగా అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టి రక్షణ అభయం తీసుకోవడమే కాకుండా కానుకలు తీసుకోవడం ఆడపడుచులుకున్నటువంటి ఆనవాయితీ. ఒక చెల్లికి, ఒక అక్కకి ఇచ్చే బహుమతినే ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు బహుమతులను మాత్రమే కాదు, పథకాలను మాత్రమే కాదు, ఒక అందమైన భవిష్యత్తుని కానుకగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఆడపడుచు స్వయంగా కట్టలేకపోయినా హృదయంలోనైనా సరే రాఖీ కట్టవలసినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని నేను ఈ రోజున గుర్తు చేస్తూ ఉన్నాను. సాధారణంగా మహిళల కొన్ని కొన్ని పథకాలు, మహిళల కొన్ని కొంత బడ్జెట్టు ఇచ్చేసాం, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వాలని ఇప్పటిదాకా చూసాం. భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రులను చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రుల్ని చూసాం. పథకాలంటే మహిళలు మళ్ళీ వచ్చి ఓటు వేయాలి కాబట్టి ఎన్నికల ముందు ఒక పసుపు కుంకుమ అనేటటువంటి వాళ్ళు, లేకపోతే ఓటు బ్యాంకుగా పనికొచ్చేంత వరకు మాత్రమే ప్రభుత్వం తరపున సహాయం చేసినటువంటి పరిస్థితిని ఇప్పటిదాకా చూసాం. కానీ ఈరోజు అమలవుతున్నటువంటి ప్రతి పథకం, చేస్తున్నటువంటి ప్రతి అడుగు, నిర్ణయం చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం, వేస్తున్నటువంటి ప్రతి అడుగు మహిళలకు సంబంధించినటువంటి ఒక తలరాతని మార్చేటటువంటి విధంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని రాష్ట్ర మహిళా కమిషన్ తరపున నేను ఖచ్చితంగా ఘంటాపదంగా ఒక గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను.